నాలుగు షెడ్యూల్ జరుగుతున్నప్పుడు డైరెక్టర్ గారు ఏమన్నారంటే, మహేష్ మనం సూపర్ పోలీస్లో కొన్ని కాస్ట్యూమ్స్ వాడలేదు వెంకటేష్ బాబీ, అవి ఏమన్నా తీసి పక్కన పెట్టిండు, తర్వాత ఇంకేమన్నా బ్యాలెన్స్ రాస్తే రేపటితో షూటింగ్ అయిపోతుంది షెడ్యూల్ అయిపోతే నేను నెక్స్ట్ డే బాంబే వెళ్తున్నాను. ఆ టైంలో హిందీ సినిమా కూడా తీసుకురండి, ఆయన ఇంకో హిందీ సినిమా వెళ్ళినప్పుడు అక్కడికి బాంబే ఆ సినిమాకి అంతా ఫ్యాషన్ డిజైన్ కాస్ట్యూమ్స్ మేకప్ ఆర్ట్ డైరెక్టర్ అందరూ కూడా బాంబే వాళ్ళని, కెమెరామెన్ అంతా బాంబే హిందీ వాళ్ళని, నేను అక్కడ మాట్లాడతాను సరే అనేసి ఆ రోజు షూటింగ్ సాయంత్రం 5 గంటలకి ప్యాకప్ అయిపోయాను. 5:30కి ప్యాకప్ అయిపోతే వచ్చి స్టూడియోలో కాస్ట్యూమ్స్ పైన గొడవన్ ఫ్లోర్ పైన ఆ రూమ్లో కూర్చుని తీసి కాస్ట్యూమ్స్ తీసి సూపర్ పోలీస్లో వాడిన ఏంటి, వెంకటేశ్వర వాడిన ఏంటి, అంతకుముందు సినిమాలో వాడిన కాస్ట్యూమ్స్ ఏమున్నాయి, అవి మనకేమైనా ఉపయోగపడతాయా, ఒక లిస్ట్ కింద రాసి రాసుకుంటూ కూర్చున్నామండి. నేను కాస్ట్యూమ్ అసిస్టెంట్ ఇద్దరు అసిస్టెంట్లు పెట్టుకుని నైట్ 8:30 అయిపోయిందండి, పైన లైట్లు వెలుగుతున్నాయి, నాయుడు గారు వెళ్ళిపోతే పైకి ఒక రౌండ్ వేస్తాడు అండి, పైన అసలు లైట్లు వెలుగుతున్నాయి. అప్పుడు స్టూడియోలో ఇన్ని లేవు కదండి, అప్పుడు లేకపోతే కింద ఉండేది, ఆ పైన ఏమి ఉండేది కాదు, నిర్మానుషంగా ఉండేది. ఇంత పైన పైన లైట్లు వెలుగుతున్నాయంటే సెక్యూరిటీ ఎప్పుడు పైన కాస్ట్యూమ్స్ వాళ్ళు అంతా ఉన్నారండి. కాస్ట్యూమ్స్ షూటింగ్ ప్యాకప్ అయిపోయింది 5 గంటలకు 6 గంటలకి వెళ్ళిపోవాలి కదా ఇక్కడ ఏం పని వెళ్ళకి అని సెక్యూరిటీ వాడు పెట్టుకుంటే సెక్యూరిటీ వాడి దగ్గర కర్ర ఉంటుంది, నా కర్ర పట్టుకుని వచ్చాడు నాయుడు గారి పైకి. నేను తలుపులోసున్నా తలుపు అలా కొట్టాడు, తలుపు అలా తోసి ఎదురున్నా, నన్ను చూస్తే సీరియస్ అయిపోయాడు. ఏయ్ ఏం పని ఇక్కడ, నీకు ఏం చేస్తున్నావు ఇక్కడ సార్? ఇలా కాస్ట్యూమ్స్ రాయమని ఎవరేమని అంటే సార్ డైరెక్ట్గా రాయమన్నారు సార్. ఇంక నాకు నేను భయపడలేదండి, పని చేస్తున్నాను, పని కోసం ఉన్నాను, మనం దొంగ కాదు కదా, దొంగ అయితే దొంగ భయపడదు సార్. ఇది చేయమన్నారు సార్, రేపు వెళ్తున్నారు సార్, లిస్ట్ రాదు సార్, ఇది సార్ అది సార్ ఇది సార్ మా అత్తని చెప్పా, సూపర్ పోలీసులో ఏం మిగిలిపోయాయి ఏంటి, అంతకుముందు అనారీలు ఏం మిగిలిపోయాయి, ఎందుకు కంపెనీ మనం వేస్ట్ చేయకూడదమ్మా, కంపెనీ కస్టమర్స్ మనం వాడాలి అని డైరెక్ట్గా చెప్పారండి. అన్నీ తీస్తున్నాను సార్, కానీ వీని కన్విన్స్ అయ్యాడు. ఎంత టైం పడుతుంది? ఇంకా 10 నిమిషాలు పడుతుందండి. ఆయన వెళ్ళదు కింద కారులో కూర్చున్నాడు. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మేము ఉట్టి చేతులతోనే వెళ్తాం కానీ ఏముంది చూసుకుని వెళ్ళాడు.